వెల్కమ్ టు టిటి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో సోమవారం సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు 38 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వాటి ఫలితాలు బుధవారం వచ్చాయి. వారిలో 11 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని ఆరోగ్య వైద్య అధికారులు తెలిపారు. వైద్యులు మీడియాతో మాట్లాడుతూ వారికి కావాల్సిన మందులను ఇచ్చి ఏ విధంగా వాడాలో తెలియపరిచారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ సామాజిక దూరం పాటించాలని ఆరోగ్య వైద్యులు సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ కే పోసిబాబు హాస్పిటల్స్లో విద్యార్థులను ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైరస్ పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, మాస్కు లేనిదే బయటకు రాకూడదని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సోకి 11 మంది విద్యార్థులకు 198లో రాజమండ్రి క్వారంటైన్కు పంపించారు. మిగతా వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. ఈ కార్యక్రమంలో జి కొత్తపల్లి పిహెచ్ఎస్సి డాక్టర్ కె రవిచంద్రన్, కోకవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్య వైద్యులు రాయుడు, హెల్త్ అసిస్టెంట్ పవన్, రమణ ఆరోగ్య సిబ్బంది మరియు కృష్ణపాలెం సర్పంచ్ పాల్గొన్నారు. రెండు రోజుల క్రితము ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వార్డెన్ గారు పిల్లలకి జ్వరాలు ఉన్నాయని చెప్తే మా వైద్య సిబ్బందిని పంపించి మలేరియా టెస్టులతో పాటు కరోనా టెస్టులు కూడా చేయడం జరిగింది. ఒక 40 మంది పిల్లలు ఉండగా వాళ్ళకందరికీ టెస్టులు చేసామండి. ఆ టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి మేము కాకినాడ పంపించాము. అక్కడ నుంచి మాకు 11 మందికి పాజిటివ్లు వచ్చాయని చెప్పేసి మాకు డిస్ట్రిక్ట్ నుంచి కబర్ వచ్చింది. వెంటనే మేము ఈ వైద్య సంబంధం అందరిని పట్టుకొని వచ్చి ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ ఐసోలేషన్ చేసి పిల్లలకి వాళ్ళతో పాటు కాంటాక్ట్లో ఉన్న పిల్లలందరినీ సపరేట్గా చేసి వాళ్ళని ఒక రూమ్లో వీళ్ళు ఒక రూమ్లో పెట్టేసి సపరేట్ చేశాము. 11 మంది పిల్లల్ని సపరేట్గా ఉంచాము. వాళ్ళకి సింప్టమ్స్ ఏమీ లేవు. ప్రస్తుతానికి 11 మంది పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు జ్వరాలు కానీ, రొంపలు కానీ, దగ్గులు కానీ ఏమీ లేవు, బాగానే ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళని డిప్యూటీ డిఎండి ఇచ్చే ఒక ఆదేశాల మేరకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. మిగతా పిల్లల్ని అబ్జర్వేషన్లో ఉంచడం కోసం ఇక్కడ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఒక 5 రోజుల పాటు క్యాంపులు కండక్ట్ చేస్తాము. 5 రోజుల పాటు ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళకి మళ్ళీ ఏమైనా సింటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 5 రోజుల పాటు ఇక్కడ డ్యూటీలు వేస్తాము. అవి వైద్య సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదండి, అందరు బాగానే ఉన్నారు. కంగారుపడవలసిన అవసరం లేదు. కరోనా వచ్చిన కారణంగా అందరికీ పిల్లలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ వేసుకోవాలి, తర్వాత శానిటైజ్ చేతులు మాటిమాటికి శుభ్రం పరచుకుంటూ ఉంటే అక్కడ వీళ్ళు ఉన్న అంటే శుభ్రత పాటించడం వల్ల అంటుకునే అనేది రాదు. కాబట్టి మేము అందరూ ఈ 3 నియమాలు పాటిస్తే కరోనాని దూరం చేయవచ్చు.